Namaste, welcome to my channel Vasumati's Vlogs. ingredients chudandi, ingredients to vegetable rice plus masala korma chestunnanu. Nenu kuda itla first time ila enduku chestunnanu ante pillalaku exams time lo ila chakkaga vandi pedithe తృప్తిగా తినేసి బాగా చదువుకుంటారని ఇలా చేస్తున్నాను. మనము కడుపు నిండా ఫుడ్ పెడితే నిద్రపోతారు అనుకుంటారు కదా, చక్కగా తృప్తిగా చదువుకుంటారని ఇలా చేస్తున్నా నేను. ఇలా ఎందుకు చేస్తున్నానంటే మీకు వీడియో, మనము కొత్త రకం ఏదన్నా యూట్యూబ్లో వంటలు చూస్తే వండుకోవడం మనకు చాలా కష్టమవుతుంది కదా. సో ముందుగా మనము వీడియోను ఒకటి రెండు సార్లు చూసుకొని చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకుంటే మర్చిపోము. ఫస్ట్ మనకేంటంటే ఆడవాళ్ళకి మెజర్మెంట్స్ అవసరం లేదు, ఇంగ్రీడియంట్స్ తెలిస్తే చాలు. కానీ ఇన్ని రకాలు గుర్తుపెట్టుకొని వండే ముందు చేయాలంటే చాలా కష్టం కదా, అందుకని నేను ఇలా చూపిస్తున్నాను. ఇదంతా కూడా నేను మెజర్మెంట్స్ ఏమి చెప్పట్లేదు, జస్ట్ ఇలా పెట్టుకున్నానని వీడియో చేశాను. వెజిటబుల్ రైస్ ప్లస్ ఆలు మసాలా కుర్మా ఎప్పుడు నేను చేసే స్టైల్ వద్దులే అని కొంచెము యూట్యూబ్ సెర్చ్ చేసి నేను ఇలా చేస్తుంటా అప్పుడప్పుడు. సో మనము వంట వీడియోలు ఫేమస్ వాళ్ళవే చూడనక్కర్లేదండి, ఫేమస్ కాని వాళ్ళవి కూడా చూసి నేర్చుకోవచ్చు అని చెప్తున్నా. సో నా వంట ఇది ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే మనకు ఇలా పెట్టుకోవటం వల్ల తినే ముందు ఒక అరగంట ముందు పటక్కున చేసేసేయచ్చు. ఇన్ని ఇంగ్రీడియంట్స్ లాస్ట్ తినే ముందు వంట బిగిన్ పెట్టుకున్నప్పుడు అన్నీ అప్పుడప్పుడు డబ్బాలలో నుండి తీసి చేయాలంటే చాలా కష్టం కదా. అందుకని ఇవన్నీ చూడండి, క్యారెట్ బీన్స్ అంటే వెజిటబుల్ రైస్కు ప్లస్ నేను మసాలా కుర్మా రెండు కలిపి. ఇంక ఇప్పుడు ఇలా వంట చేసేస్తే ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు నేను, పిల్లలకు చెప్పేశాను డైరెక్ట్గా వంట చేసేస్తానని. ఇంకా ఇప్పుడు అన్నంలో తినేస్తారు, మళ్ళీ మిగిలినది కుర్మాలో తినేస్తారు. వెజిటబుల్ రైస్లో కుర్మా తినేసి మిగిలితే రాత్రి ఒక రోటీస్ చేసేసినాం అనుకో, అయిపోయా. ఒక్కసారి కష్టపడితే పూటకు ఒక్క రోజులో ఒక్కసారి వంటకి ఇలా పెట్టుకున్నాం అనుకో, ఇంకా వాళ్ళు కూడా వేరే మాకేం చేయలేదు ఈరోజు ఒక రకమే వండినామని అన్నారు. సో అప్పుడప్పుడు ఇలా చేస్తానని చూపిస్తున్నా. నా ఐటమ్స్ అన్నీ పచ్చికొబ్బరి, పెరుగు, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, అజినోమోటో, ఇది వచ్చేసి గసాలు, జీడిపప్పు, కర్బూజ పప్పు, అదే వాటర్ మిలన్ పప్పు, సారీ కర్బూజ పప్పు అయినా వేసుకోవచ్చు, వాటర్ మిలన్ అయినా వేసుకోవచ్చు. అన్నీ హాట్ వాటర్లో నానబెట్టి వడగట్టుకున్నాను. ఇలా వడగట్టుకున్న నీళ్ళు పక్కన పెట్టుకొని ముందుగా ఇది మిక్సీకి వేసుకొని తర్వాత పచ్చికొబ్బరి మిక్సీకి వేసుకొని ఆ తర్వాత ఆ వాటర్ కూడా వేసుకొని ఒకసారి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. బిఫోర్ చూపిస్తున్నాను. ఇంకా మసాలాలు రెండింటికి కావాల్సినవి పుదీనా, కస్తూరి మేతి, చెక్క, లవంగం, యాలకులు, కరివేపాకు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, అన్నీ రెండిట్లో చెప్పినవి కలిపి పెట్టుకున్నా రెడీగా. చెప్పినవిగా సారీ, ఒకటి నా రెసిపీ, ఒకటి యూట్యూబ్ రెసిపీ. ఇక టమాటో, ఆనియన్, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, ధనియా పౌడర్, ఇంక ఇదొకటి ఖాళీ ఉంది. యాక్చువల్గా అందులో ఏమేయాలో గుర్తులేదు, కానీ యాక్చువల్గా నూనె పెట్టుకోవాలి. ఇది ఇంతే. నేను ఇంకా మీకు ఏమి చెయ్యటం ఏం చెప్పను, నేను డైరెక్ట్గా కుకింగ్ చేసేస్తాను చూడండి. సో ఇప్పుడు నేను కుక్ చేసేది చూపిస్తూ వేరే టాపిక్ మాట్లాడతాను మీతో. మీకు అందరికీ కుకింగ్ పెద్ద, నా వీడియోస్ను చూడరు చాలామంది, నేను ఏదైనా మాట్లాడుతుంటే కొత్తగా చూపించినవి చూస్తారు రెగ్యులర్ వాళ్ళు. ఒక్కటే 50 నా టాప్ 50 సబ్స్క్రైబర్లు మాత్రమే నా ప్రతి వీడియో చూస్తారు. ఇంకా మీకు ఇందులో అందరికి వచ్చిన వంటనే జస్ట్ నేను ఒక చిన్న టాపిక్ మాట్లాడుతూ ఈ వీడియో చూడండి. మధ్యలో కుర్మా చేసినప్పుడు ఏమైందంటే
కొంచెం క్లిప్ ఎగిరిపోయింది, ఎందుకంటే నా మొబైల్ కింద స్టవ్ మీద పడబోయి కింద పడింది. కాసేపు స్విచ్ ఆఫ్ అయ్యి కుకింగ్ నేను చూపించలేకపోయినా. అలా ఏం లేదు, కుర్మాలో అన్నీ వన్ బై వన్ వేసుకుంటూ చేసేదే. నేను కూడా యూట్యూబ్ సెర్చ్ చేశాను కుర్మా, కొంచెం నా స్టైల్ మార్చుకున్నాను అంతే. సో చాలామంది చూపిస్తారు కదండి యూట్యూబ్లో, ఆ చూపించిన వంటను యాజ్ ఇట్ ఈస్గా దింపకుండా మనకు నచ్చినట్టు కొంచెం స్టైల్ మార్చుకొని చేశాను అంతే. సో నేనేం మాట్లాడుతున్నానంటే, రీసెంట్గా గ్రూప్ డిస్కషన్లో, గ్రూప్స్లలో చాటింగ్ చేసుకుంటుంటాం కదా, ఎవరో వీడియో పెట్టారు పెళ్ళిళ్ళలో భోజనాలు చాలా వేస్ట్ అవుతున్నాయి అనేసి. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ కాంటెస్ట్ లాగా, ఎవరైతే మిగిలించకుండా తింటారో వాళ్ళందరికీ డ్రా తీసి ఏదో గిఫ్ట్ రూపంలో పెట్టారు. ఇది గుడ్ ఐడియా అని పెడితే, ఇది రాంగ్ ఐడియా అని నేను పెట్టాను. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ భోంచేయటానికి కూడా వస్తారు, ఎవరు ఊరికే వచ్చి అలా పోనీకేమి ఉండరు, భోజనం చేసుకునే పోతారు మీరు పెళ్ళికి చేసినప్పుడు. సో వాళ్ళు తినకపోవడం తప్ప అని నేను ఒప్పుకోను. పెళ్లి భోజనం అందరూ తింటారు. ఇక నాలాంటిది అయితే అసలు నేను పెళ్లికి భోజనాన్ని పోతున్నానంటే అరే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తా, ఎందుకంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ తింటే మధ్యాహ్నం హెవీగా తినలేను అనేసి. పెళ్లి భోజనాలు ఎవరు ఇష్టపడరండి చెప్పండి. అందుకని నేను ఏం చెప్తున్నానంటే అది తప్పు అని చెప్పాను. మీరు కూడా చెప్పండి, భోజనాలు మిగిలిపోయాయి అంటే మీ అంచనా తప్పు. మీ అంచనా ఏంటి తప్పు? మీరు వండాల్సిన డిషెస్ అతిగా వండేయటము, ఎక్కువ వెరైటీస్. మీరు ఆలోచించండి, మన గొప్ప కోసము అన్ని వెరైటీస్ పెడతాం కనుక వాళ్ళు తినాలంటే తింటారా? ఎవరు కడుపు ఎంత ఉందో అంతే తింటారు. ఇంకోటి ఏంటంటే అన్ని ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ పెట్టేస్తే ఆయిలీ ఫుడ్ ఎంత తింటామండి, కొంచెమే కదా. ఇంకొకటి ఏంటంటే చాలా సందర్భాల్లో నేను బీన్స్ కర్రీలు, క్యాబేజ్ కర్రీలు ఇలాంటివి కూడా తినేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. సెలెక్టెడ్ ఐటెం చేసుకొని ఇవన్నీ తినే బదులు ఒక మంచి డిష్ తినేసిపోదాం అని నేను అలాగే చేస్తాను ఉన్నమాట చెప్తున్నా. యాక్చువల్గా పెళ్ళిళ్ళకు మనం కనిపించిన ప్రతి ఒక్కరిని పిలుస్తాం పత్రిక ఇచ్చేదే కదా అని, కానీ అంచనా మాత్రము ఇంతమంది వస్తారనే చేసుకుంటారు. ఆ అంచనాలో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు అందరూ రారు. సో అదొక రీజను మనకు వంటలు మిగిలిపోవటాన్ని. ఇంకొకటి, ఈ చాట్స్ పెడతాం కదా మనము, అతిగా చాట్స్ పెట్టేస్తాం స్టార్టర్స్ అనేసి. ఇంకా స్టార్టర్స్తోనే చాలామంది కడుపు నింపేసుకుంటారు. నేను కూడా స్టార్టర్స్తోనే బాగా కడుపు నింపుకుంటాను చూడండి, ఉన్నమాట చెప్తున్నా. స్టార్టర్స్ ఎక్కడైతే బాగా పెట్టిటారో ఆడ లంచ్కి వెళ్ళేసరికి ఆడ అన్ని డిషెస్ కనపడవు కొన్ని సందర్భాల్లో. సో ఇవన్నీ ఇన్ని రకాలు పెట్టి వచ్చిన వాళ్ళు తినక మిగిలిపోయినాయంటే ఎక్కడ న్యాయము? మీకు అంచనా లేదు ఇంతమంది వస్తారు. మనం పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళిళ్ళు చేసినప్పుడు కూడా చాలామంది తక్కువ వస్తారు. ఇక ఈ కోవిడ్ టైంలో రావాలనుకున్నా కానీ అబ్బాయి ఏం పోతాము, మొన్ననే ఇంత ఖర్చులైనాయి అనేసి రాను వాళ్ళు. సో ఇవన్నిటికి రీజన్ పెట్టుకొని మీ అంచనా తప్పు, మీ ఇళ్ళకి పెళ్ళికి రాలేదు అంటే మీరు వాళ్ళను ఎలా పిలిచినారు అనేది కూడా ఒక పాయింట్ ఉంటుంది. ఏదో పిలవాలంటే పిలవాలి, ఇప్పుడు అంతెందుకు నాకు కొన్ని కొన్ని పెళ్ళి ఇన్విటేషన్లు ఎలా వస్తాయంటే ఓ 4-5 రోజుల ముందు వస్తాయి పెళ్ళి అనేసి. మేము ఇంత దూరం నుండి పెళ్ళికి పోవాలంటే మాకు ముందే ఇన్ఫర్మేషన్ చేయాలి కదా. అలాంటి వాటికి ఏదైనా పోవాలని కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, పోయినా పోకపోయినా. ముక్కుబడిగా పిలిచే వాళ్ళు కూడా మనకు అర్థమైపోతుంది వీళ్ళు ముక్కుబడిగా పిలిచినారని. అందరినీ సమానంగా పిలిచారు కదా. నా కూతురు కూడా అంటుంది, అమ్మ పెళ్ళికి అందరూ తినటానికే కదా వచ్చేది, మళ్ళీ వాళ్ళ కాంపిటీషన్ ఏంది పెట్టేది వీడియోలో అని చెప్పి అని అన్నది. ఇంకోటండి, నేను జస్ట్ ఆ డిస్కషన్లో ఏం చెప్పానంటే 100 మందితో పెళ్ళి చేస్తే పెళ్ళి జరగదా? మనము 1000 మందిని పెళ్ళికి పిలుచుకున్నా కానీ క్లోజ్గా ఉండేది 100 మందితోనే ఉంటాం. ఇవన్నీ ఒకప్పటి ఫార్మాలిటీసు. అప్పుడు ఆ డిస్కషన్లో ఒకరు అన్నారు, పెళ్ళి అనేది బంధువులందరినీ ఒకసారి కలవటానికి వచ్చిన అవకాశము అని. అలా అనుకున్నప్పుడు చక్కగా ఇప్పుడు అందరూ గెట్ టుగెదర్ చేసుకుంటున్నారు. ఎంత స్కూల్ యూనియన్ అని, కాలేజ్ రీయూనియన్ అని, అలా అందరూ బంధువులు రీయూనియన్ అని పెట్టి చూడండి. మీరు ఎవరన్నా అలాంటి ఫీలింగ్ ఉంటే నిజంగా చెప్తున్నా, మీరు పెళ్ళికి పిలిస్తే వచ్చిన వాళ్ళల్లో 10% రారు బంధువులు రీయూనియన్ అని. అది పెళ్ళికి రావడం అనేది
రీజన్స్ ఎన్నో ఉంటాయి. వాళ్ళ చీరలు చూపించుకోనిక, వాళ్ళ నగలు చూపించుకోనక, ఇంకోళ్ళు ఏం వేసుకున్నారు చూడనిక, వాళ్ళ పెళ్లి ఖర్చు ఎంత ఖర్చు పెట్టారని చూడనిక, రియల్ ప్రేమతో మనం వెళ్ళి ఆశీర్వదించాలని, జలసీతో రకరకాల రీజన్స్. రీయూనియన్లు పెట్టుకోండి అబ్బా. నిజంగా చెప్పాలంటే 100 మంది 20 మంది రారు. బంధువులలో రీయూనియన్ పెడుతున్నాను, బంధువులందరం కలిసి ఇయర్లీ వన్స్ కలుద్దామని పెట్టుకోండి, ఏమి రారు. నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉండింది, ఒకసారి ఇట్లాగే అడిగాను రీయూనియన్ పెట్టుకుందామా అని. నువ్వు ప్లాన్ చేయి అని నన్ను చెప్పారన్నమాట. సో నేనైతే చెప్పేశాను, నేను 100 మంది గెస్ట్లతోనే నేను పెళ్ళి చేస్తాను, 1000 మందితో. ఎందుకంటే మనకు ఎవరు వస్తారో ఎవరు రారో తెలియదు. ఆ పెళ్లి పత్రికలు పిలిచినప్పుడు ఆ టెన్షన్ ఎంత ఉంటుందో, అసలు డబ్బు ఎంత వేస్టో. నేను, నాకు 2 ఆడపిల్లలు కదా, నేను అంచనా పెట్టుకుంటున్నాను నా పిల్లల పెళ్లి టైంకు ఎంత ఖర్చు అవుతుంది అని. ఒకప్పుడు ఏమనేవాళ్ళు, కట్నం 10 లక్షలు, పెళ్ళి 10 లక్షలు, 20 లక్షలు, ఓకే నేను కూడా ఇంత పెట్టుకోవాలి మినిమం ఫ్యూచర్ కోసం అని ఒక ఆలోచన ఉండేది. ఇప్పుడు ఈ సీజన్లో పెళ్ళైన వాళ్ళని అడుగుతూ ఉన్నాను, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ రిలేషన్, ఏంటబ్బా మీ పెళ్ళికి ఎంత ఖర్చు అయింది కట్నంతో సహా అంటే, అందరూ నాకు ఇచ్చిన ఫిగర్ 30 తెలుసా అండి, 30 లాక్స్ పెళ్ళి, కట్నము, బంగారు. అంటే యావరేజ్ పీపుల్ అంతా, హయ్యెస్ట్ పీపుల్ కాదు, యావరేజ్ మిడిల్ క్లాస్ వాళ్ళు చెప్తున్నారు, వా అమ్మో 30 లక్షలా, ఇంకా నేను నా పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసరికి 50 అవుతుందే అని టెన్షన్ పడుతూ ఉన్నాను. సో పెళ్ళి అనేది మనం పెట్టుకున్నంత ఉంటుంది. ఇక్కడ చెప్తూ ఉంటారు ఢిల్లీలో అందరూ, ఇంటికి పెళ్ళికి ఎంత పెట్టినా కానీ సరిపోదండి అని చెప్పి చెప్తూ ఉంటారు. అది మాత్రం కరెక్టే కదండి. అసలు నాకైతే మా పెళ్ళిళ్ళప్పుడు కూడా అందరు స్టేజ్ మీదకి వచ్చి విష్ చేస్తూ ఉంటారు కదా, ఊర్లో వాళ్ళైనా కానీ అసలు వాళ్ళకి నేనెవరో నాకు తెలియదు, అసలు వాళ్ళెవరో తెలియదు, పలకరిస్తా పలకడం పోవడం. బంధువులందరినీ పిలుచుకునేది ఆనవాయితీ కదా. ఆ డిస్కషన్లో నేను చెప్పిన, యాక్చువల్గా సిటీస్లో ఉన్న వాళ్ళు పెళ్ళి చేసుకుంటే లోకల్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం నేను చూశాను. నేను కూడా చాలా ఫంక్షన్స్ మా పిల్లలవి అంటే వేరే ఊర్ల వాళ్ళను బంధువులతో క్లోజ్ ఉన్నా పిలుచుకోలేదండి. అకామిడేషన్ ఇవ్వాలి వాళ్ళకు, పికప్లు, కొందరికి పికప్లు, డ్రాపులు ఇవ్వాల్సి వస్తుంది. మనం అకామిడేషన్ సిటీలు ఇవ్వాలంటే ఎంత ఖర్చు. ఊర్లలో అకామిడేషన్ ఇవ్వరు, ఏం చేస్తారు, బంధువులలో దిగిపోయి ఆ నుండి పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతారు. అది ఒక లోకవ, మళ్ళీ బంధువులు ఇళ్ళలో దిగటము. అదే సిటీలో అట్లా మాకు ఎక్కడ దిగాలా అని అడుగుతారు పెళ్ళికి వెళుస్తే. ఇప్పుడంతా రోజుల్లో ట్రెండ్ మారింది, అందరూ ఏం చేస్తున్నారు, మాకు రూమ్లు ఇస్తామంటే పెళ్ళిళ్ళకి వస్తామని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. అప్పుడు అకామిడేషను ఇవ్వగలిగిన వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కంఫర్ట్గా. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, మాకు అప్పుడు ఒక పెద్ద సత్రం ఇచ్చేస్తే పెళ్ళిళ్ళకు అటెండ్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, అందరికీ రూములు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. ఆ స్తోమత అందరికి ఉండదు. అందుకే లోకల్లో 1000 మందిని పిలుచుకోనికైనా నాకు భయం ఉండదు, కానీ ఊరు నుండి పిలుచుకునే వాళ్ళంటే నాకు చాలా భయం. మనము దగ్గర వాళ్ళే అవుతారు ఊర్ల నుండి వచ్చేటోళ్ళు. ఇవన్నీ జస్ట్ డిస్కస్ చేస్తున్నా, నా ఫీలింగ్స్ మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు. నేను నా పిల్లలకి ఏ ఫంక్షన్ చేసినా ఈ రోజు వరకు లోకల్లో ఉన్న ఫ్రెండ్స్ రిలేషన్స్నే ఇంపార్టెన్స్ ఇచ్చిన, నాకు ఎంత క్లోజ్ ఉన్నా ఊరు బయట ఉన్న వాళ్ళని పిలుచుకోలేదు. దానివల్ల ఏంటంటే, లోకల్లో కూడా అందరినీ పిలుచుకోరండి. సిటీస్లో నేను చూశాను, సెలెక్టెడ్ పీపుల్ని పిలుచుకొని రిచ్గా ఫుడ్ పెడతారు. ఊర్లలో అందరినీ పిలుచుకొని గొప్పగా చేసుకుంటారు. సో నా ఫీలింగ్స్ ఇవ్వండి, ఇలా ఫీల్ అయ్యాను కనుక చెప్తున్నా. అసలు పెళ్ళైన దగ్గర నుండి వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా బతకాలన్న ఆలోచన కంటే మనుషులు ఎలా హింసిస్తారంటే నేను అనుభవించాను కనుక చెప్తున్నా. ఉన్నంతలో బతుకుతూ ఉంటే హ్యాపీగా బతకనిచ్చేవాళ్ళు కాదు. ఏమనేవాళ్ళు, చదువులు అని కొందరు భయపడిచ్చేవాళ్ళు. చదువులకు 2 లక్షలు కావాలా, 2 లక్షలు కావాలా, చదువులకు తీసి పెట్టాలా అనేసి, అంటే ఎల్ఐసీలు వేస్తూ ఉంటాం కదండి, అప్పుడు మాకు ఒక అంకుల్ ఉండేవాడు, చాలా భయపడిచ్చేవాడు నన్ను అప్పుడు. ఎందుకంటే మాకు ఒక 5000 or 2000 శాలరీ పెరిగిందంటే ఆ అంకుల్ వచ్చేసి మా ఆయనతో సేవింగ్ ప్లాన్ చేయించేవాడు.
నిజంగా ఆయన చదువులో పేరు చెప్పి మా చేత సేవింగ్ ప్లాన్ చెప్పించాడు, కానీ ఈరోజు మాకు ఆయన చేయించిన సేవింగ్స్తోనే హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఎందుకంటే మా వారు సేవింగ్స్ అంటే చాలా ఇష్టం, మా వారికి ఖర్చు పెట్టడం కంటే కూడా సేవింగ్స్ ఎక్కువ ఇష్టము. సో ఆయన నాకు ఇంటికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేవాళ్ళు. ఆయన ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ అదే ఆఫీస్లో సేవింగ్స్ చేయకుంటే కట్ అయిపోతుంది ట్యాక్స్, అదంతా కూడా కట్ కాకుండా మెయింటైన్ చేసేవాళ్ళు అన్నమాట. ఆ అంకులు ఎప్పుడు వచ్చి నా చేత సేవింగ్స్ గురించి మాట్లాడితే నాకు చిరాకేసేది. ఒకవైపు ఇంట్లో మా వారు, ఒకవైపు బంధువులు సేవింగ్స్ గురించి అస్తమానం నా చెవిలో సేవింగ్స్ నూరి పోసేవాళ్ళు. ఎందుకంటే నేను భయపడకుండా బతుకుతున్నాను కదా, ఎవరి దగ్గర డిస్కస్ చేయను నాకు డబ్బు లేదు నాకు ఎలా బతకాలి అని. సో నేను భయపడకుండానే నా వెనకాల పడి భయపడిచ్చేవాళ్ళు. చదువులకు లక్షలు కావాలి, నేను అనేదాన్ని ఉంటే అన్ని లక్షలు లేవు, అందరూ లక్షలు పెట్టి చదివించాలంటే ఎక్కడవుతుంది చదువులకని. సరే అంకుల్ చెప్పాడు సేవింగ్స్ చేశాము, ఈరోజు చదువుల కంటే కూడా మా జీవితానికే ఆ సేవింగ్స్ ఉపయోగపడింది. భగవంతుడు ఆయనను ఆ రోజు అంకుల్ వస్తే కూడా మా ఆయనతో గొడవ పడేది దాన్ని, ఇక అంకులు వచ్చి నీకు సేవింగ్స్ చెప్పిన అంట నువ్వు సేవ్ చేయొద్దు అనేసి. సరే అదొక సెక్షన్ ముగిసిందా. తర్వాత పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు నీకు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి. అసలు నేను వెళ్ళి ఎవరికి నా ప్రాబ్లమ్సే చెప్పేదాన్ని కాదు, కానీ ఇన్వాల్వ్ అయిపోయి టార్చర్లు పెట్టేవాళ్ళు, కూర్చోబెట్టి క్లాసులు పీకి మీ ఆయన ఎలా చేస్తాడు నీ పిల్లలకు పెళ్ళిళ్ళు, ఉన్న ఇల్లు అమ్ముకున్నావు ఇంటి డబ్బులు ఏం చేసావు అని క్లాసులు పీకారు నాకు. అరే నాకేం అర్థమయ్యేది కాదు, నా జీవితం ఎందుకు అందరు ఇట్లా ఆడుకుంటారు, నేనేంటి, నేను ఎవరికన్నా పోయి నాకు ఈ కష్టం ఉందని చెప్పుకుంటే నా వెనకాల పడాలి, నాకు ఏ కష్టం వచ్చినా నవ్వుతూ ఉండడమే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం తెలుసా. సో మా ఆయనకు వచ్చి చెప్పాను నేను, ఏమండి ఇలా టార్చర్ పెట్టి మాట్లాడుతున్నారు, ఫోన్ చేసి అడగండి అంటే నీకు తెలీదు మనల్ని కావాలని అలా గొడవకు దింపుతారు, ఇలా మాట్లాడి మనం సైలెంట్గా ఉండాలి, మనం పట్టించుకోకుండా మనల్ని రెచ్చగొడతారు గొడవలోకి మనుషులు అనేసి నన్ను సైలెంట్ చేశాడు. సో అలాంటి సిచ్యుయేషన్లు నా లైఫ్లో అడుగడుగునా అండి, అడుగడుగునా నేను నా హస్బెండు తిని తినక ఎట్లయినా మేము హ్యాపీగా నలుగురికి పెడుతూ బతుకుతున్నా వెనకాల. ఇంకా ఇల్లు, సొంత ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి అని. సొంత ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలంటే అందరికీ స్తోమత ఉంటుందా? చాలామందికి ఇష్టం లేకపోయినా సొంత ఇల్లు ఎందుకు కడతారంటే జనాల టార్చర్ తట్టుకోలేక సొంతమిల్లు లేకుంటే అవమానిస్తారనేసి. ఇలా ఎందుకండి ఒక మనిషి జీవిస్తున్నప్పుడు వాళ్లకు వాళ్ళను సంతోషంగా బతకనీయరు, ఖర్చు పెడతా ఉంటే ఇలా ఎందుకు, ఇంతందుకులేండి ఈ భయం. మా వారు కూడా రీసెంట్గా మా పిల్లలతో ఎప్పుడన్నా ఇలా అయితే ఎట్లా అమ్మా మీ పెళ్ళిళ్ళు చేయాలి అది ఇది అంటే నా కూతుర్లకు కోపం వచ్చేయమన్నారు తెలుసా, నాన్న నువ్వు మా పెళ్ళిళ్ళకి అంత భయపడద్దు, మాకు కట్నం తీసుకుంటామని పెళ్లి కొడుకుల్ని మేము పెళ్ళే చేసుకోము, పెళ్లి చేసుకోకుండా ఇట్లే ఉంటామని అంత బాధపడతామండి మేము, మాకు ఎవరైనా వచ్చి ఇలా మాట్లాడితే ప్రశాంత్ ముందు ప్రజెంట్ లైఫ్ బతకడానికి దిక్కు లేదు, పిల్లల పెళ్ళిళ్ళు. ఇప్పుడేంటండి పిల్లలు చక్కగా చదివిచ్చేస్తే, నేను రీసెంట్గా నాకు తెలిసిన ఒక అమ్మాయి అండి, నాకు తెలిసిన వాళ్ళ కోడలు, తన తమ్ముడు చెల్లి పెళ్లి చేసి తను లాస్ట్లో పెళ్లి చేసుకుంది వాళ్ళని సెటిల్ చేసి. ఆడపిల్లలు చక్కగా ఎంత లైఫ్ను లీడ్ చేస్తున్నారు, మనం చక్కగా చదివిచ్చేస్తున్నాం. పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళకి మిగిలించాలని వాళ్ళని భయపెట్టకండి, వాళ్ళకి బాధ్యత లేసి తల్లిదండ్రులే ఎక్కువ అయిపోయినారు ఈ కాలంలో, వాళ్ళు చదువు అయిపోయే వరకు ప్రశాంతంగా బతకనియండి.